క్రీస్తునాథని అందు ప్రియులకు సహోదరి సహోదరులారా ఈ ఆదివారం నుండి మనం కాల మూడవ వారంలోకి ప్రవేశిస్తున్నాం ఈ ఆదివారమును శ్రీసభ ఆనంద ఆదివారముగా అభివర్ణించింది క్రీస్తు జనన మహోత్సవానికి సిద్ధపడుతున్న ఈ సమయంలో ఆనందముతో మనం ముందుకు సాగాలని కోరుతూ శ్రీసభ మనలను ప్రోత్సహిస్తుంది గత రెండు వారాలు ఆగమన కాలములు ప్రభువు రాకడ గురించి ధ్యానించి ఉన్నాం ఇంకా కొద్ది కాలం మాత్రమే ఉంది ఈ రానున్న రెండు వారాలు ప్రభువు మన కొరకు మానవునిగా రక్షకునిగా జన్మించిన విషయాన్ని స్మరించుకుంటూ సంతోషముగా అడుగులు ముందుకు వేస్తూ ఆ క్రీస్తు ప్రభువు మరలా మన మధ్యలో జన్మించాలని ఉదయించాలని ఆనందంతో ఎదురుచూద్దాం ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు ప్రభువు రాకడలోని ప్రధాన రెండు కారణాలను వివరిస్తున్నాయి అవి ప్రథమముగా ప్రభువు రాకడ మన జీవితాలకు పరిపూర్ణ ఆనందాన్ని తెచ్చిపెడుతుంది రెండవది మనం అన్ని వేళలు ఎందు సంతోషముగా ఉండడం క్రైస్తవునిగా నిజమైన జీవిత గుర్తింపు మనం సంతోషమైన జీవితాన్ని గడపడమే గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదో వచనంలో చెప్పినట్లు నేను ప్రభువునందు ఆనందింతును నా దేవుని ఎందు నా ఆత్మ ప్రమోదము చెందును అదే విధముగా నేను మీకు ఒక సంతోషకరమైన శుభవార్తను తీసుకొచ్చాను అని దూత పలుకులు నా ఆత్మ ప్రభువును గనపరుచుతున్నది నా రక్షకుడైన దేవుని అందు నా హృదయం ఆనందించుతున్నది అని మరీ తల్లి దేవునికి స్థుతులు అర్పించడం పునీత పౌలు గారు తెస్థలోనికి ప్రజలకు రాసిన లేక ఐదవ అధ్యాయం పదహారవ వచ్చినంలో సర్వదా సంతోషముగా ఉండు అని పలికిన పలుకులు మనం ఆలకించి గ్రహిస్తే ప్రభువు రాకడా మనకెంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుందని మనకు అర్థమవుతుంది మరి అటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మనకు ఇచ్చే ప్రభు తన మార్గాన్ని సిద్ధపరచుటకు వచ్చినటువంటి వక్తిష్మ యోహాను వెలుగైన క్రీస్తుకు సాక్ష్యం పలికేందుకు వచ్చారని ఈ నాటి సువార్త మనకు బోధిస్తుంది ఆ వెలుగైన యేస్సు ఈ లోకానికి రావడమే మనకు ఆనందదాయకం ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఈ లోకము నుండి మరియు మనలో ఉన్నటువంటి అంధకారాన్ని చీకటిని తొలగిస్తారు ఆనందంగా ఉండాలనుకునే మనిషి మానసిక దృక్పథం తన ఆత్మ సమ్మతిపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మనం మన గురించి మనమే లోకువుగా భావించి లోకువుగా ప్రవర్తించినప్పుడు న్యూనాన్నత భావాల్లోకి నెట్టివేయబడతాం చాలాసార్లు మనం ఇతరులతో పోల్చుకుంటాం మనం తప్ప ఇతరులందరూ ఆనందంగా ఉన్నారని వాళ్ళలాగా ఉండే ఎందుకు ఇష్టపడుతుంటాం మనలను మనము అంధకారంలోకి నెట్టివేసుకుంటాం తన సొంత వ్యక్తిత్వాన్ని వాస్తవ వర్తమాన స్థితిని గ్రహించి అంగీకరించే వ్యక్తే మానసిక పరిపక్వత కలిగినటువంటి మనిషి అటువంటి మనిషే అన్ని వేళలా తన జీవితాన్ని ఆనందముగా మార్చుకుంటాడు ఎవడైతే దేవుని ఎందు జీవిస్తాడో అతడు లేక ఆమె ఆనందంగా ఉంటారని దీని అర్థం ఇటువంటి ఆనందాన్ని మనము పొందాలని శుభవార్తలను మనకు తెలియపరుస్తూ మనలను సంసిద్ధపరుస్తున్నటువంటి ఈ బాప్తి మోహాన్ ఎవరు ఆయన బోధించు సందేశం ఏమిటి ఆయన ఎవరికి సాక్ష్యం ఇస్తున్నారో ఒకసారి ధ్యానించుకుందాం బప్తిజ్మ యోహాను ఎవరు ఆయన దేవుని దూత ప్రవక్త నిగర్వి నిరాడంబరుడు మత్త యేసు వార్త పదకొండవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచనాలలో క్రీస్తు ప్రభు మాటలలో యోహాను స్థిర లక్ష్యం గలవాడై శారీరక సుఖాలను విడిచిపెట్టి దేవుణ్ణి మనిషిగా మరీ ముఖ్యముగా దేవునిచే పంపబడిన దూతగా క్రీస్తు మార్గాన్ని సిద్ధపరచుటకై వచ్చి ఉన్నారని తెలుస్తుంది స్వయముగా బప్తిజ్మ యోహానే నేను క్రీస్తును కాను నేను ఏలియాను కాను నేను ప్రవక్తను కాను అని నేను ఒక స్వరమును యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పలుకుట మనం ఆలకిస్తున్నాం దీన్ని బట్టి యోహాను ప్రవక్తగా ఒక వ్యక్తిగాను తన పనిని బట్టి అతడు ఒక స్వరముగాను మనకు తేటతల్లం అవుతుంది వ్యక్తి వృత్తి రెండు వేరు వేరు కాదు ఆ రెండింటినీ తనలో మమేకం చేసుకొని సంపూర్ణంగా దేవునికి సంబంధించిన వాడు ఈ బప్తిజ్మ యోహాను బప్తిజ్మ యోహాను సందేశం ఏంటి మత్స్సు వార్త మూడవ అధ్యాయం రెండవ వచనంలో పరలోక రాజ్యం సమీపించినది మీరు హృదయ పరివర్తన చెందుడు అని బోధించారు అంటే నీ వలన అన్యాయం జరిగిన కుటుంబాలకు వ్యక్తులకు నీవు న్యాయం చేయగలగాలి లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అక్రమ సంబంధాల వలన అసూయ వలన గర్వం వలన నీవు ఎవరికైనా ద్రోహం చేస్తే పశ్చాత్తాపడాలని గ్రహించాలి గుర్తించాలి అది యోహాను గారు చేస్తున్నటువంటి బోధన దానినే మన జీవితాలలో ఆచరించినప్పుడు ప్రభువు రాకడ ఎందు ప్రభు జననమందు మనందరము కూడా ఆనందించగలుగుతాం ఇక చివరిగా యోహాను గారిచ్చినటువంటి సాక్ష్యం నా తరువాత రానున్నవాడు మీకు పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ బప్తిజ్మం ఇచ్చును నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని బప్తిజ్మ యోహాను గారు వినయాన్ని ప్రదర్శించారు యోహాను వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వచ్చినాలలో మనం దీనిని గమనిస్తుంటాం మరునాడు యేస్సు తన వద్దకు చుట్టను చూచి యోహాను ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రభుని తన శిష్యులకు పరిచయం చేసి ఆయన వద్దకు తన శిష్యులను పంపించారు తద్వారా వారు ఆయనను తెలుసుకొని ఆనందించారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఈ సమయంలో మనందరం కూడా అటువంటి ఆనందాన్ని పొందాలని అటువంటి సంతోషం మన జీవితాలలో కూడా ఉండాలని ప్రభువుకు ప్రార్థన చేసుకుందాం మహామిక్కిలి ప్రేమ కలిగినటువంటి తండ్రి మీ జననము మా జీవితాలలో ఆనందాన్ని సంతోషాన్ని నింపాలని మేమందరం కూడా వేడుకుంటున్నాము మా యొక్క ఆశలను కోరికలను తలంపులు దీవించి మేము మా జీవితాలలో మీ అందు జీవించి నిత్యా ఆనందమును పొందుటకు కావాల్సిన అనుగ్రహములు దయచేయమని ప్రార్థించుచున్నాము Amen.